Good morning, children. How are you? I hope you are all fine. Okay. Fourth class children, మనం previous Telugu class లో 1-2 question and answers చెప్పుకున్నాం కదనానా. So ఈ రోజు ఈ class లో ఏం చెప్పుకుందాం అంటే third question చెప్పుకుందాము. అలాగే blanks ఉన్నాయి చూడండి ఇక్కడ 9th Roman లో blanks కూడా చెప్పుకుందాము. Total 5 question and answers ఉన్నాయి but 3 చెప్పుకుందాం చాలు. ఈ రోజు third question అలాగే grammar part లో blanks. ఆ blanks ఈ రోజు చెప్పుకుందాం. సరేనా నాన్న? Okay. అందరూ కూడా టెక్స్ట్ బుక్ అలాగే నోట్ బుక్ ఓపెన్ చేసి నేను బోర్డ్ మీద రాస్తున్నప్పుడు నోట్ డౌన్ చేసుకోండి అట్లాగే మీ తర్వాత మళ్ళీ టైం కూడా ఇస్తాను థర్డ్ క్వశ్చన్ చూడండి ఫస్ట్ థర్డ్ క్వశ్చన్ ఇంటికి వెళ్ళిన ఆవు ఏమి చేసింది ఏమి చేసింది థర్డ్ క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకోండి ఇంటికి వెళ్ళిన ఆవు ఏమి చేసింది వెళ్తుంది కదా పులిని అడిగింది కదా నా ఇంటి దగ్గర చిన్న దూడ పిల్ల ఉంది దానికి పచ్చడి తింటం కూడా రాదు దానికి వెళ్ళి పాలు ఇచ్చి వచ్చేస్తాను అని చెప్పి అడుగుతుంది కదా పులిని దాని మీద నమ్మకంతో పులి వెళ్ళమంటుంది సో అది వెళ్ళి ఏం చేసింది ఇంటి దగ్గర అనేది క్వశ్చన్ అడిగాడు ఇక్కడ మనకి ఇంటికి వెళ్ళిన ఆవు ఏం చేసింది అది ఆన్సర్ రూపంలో రాద్దాం ఇప్పుడు మనం ఆన్సర్ రాద్దాం చూడండి ఆవు దూడకు కడుపు నిండా పాలిచ్చి దాని ఒళ్ళంతా నిమురుతూ ఫుల్ స్టాప్స్ కామాస్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి నాతో పాటు రాస్తూ ఉండండి అమ్మా మీరు కూడా ఖాళీగా కూర్చోవద్దు నాతో పాటు రాస్తూ ఉండండి కామాస్ ఫుల్ స్టాప్స్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఒళ్ళంతా నిమురుతూ ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి దుష్టులకు అంటే చెడ్డవాళ్ళకు దూరంగా ఉండు ఎల్ల వేళల అంటే ఎప్పుడు ఎల్ల వేళల నిజాయితీతో ఉండు నిజాయితీతో ఉండు సత్ప్రవర్తనతో అంటే మంచి ప్రవర్తన సత్ప్రవర్తనతో అంటే మంచి ప్రవర్తన అని అర్థం సత్ప్రవర్తన సత్ప్రవర్తనతో మంచి పనులు చేస్తూ పేరు తెచ్చుకో క్లోజ్ అయిపోయింది ఇక్కడతో ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ అయిపోయిందమ్మా అంటూ గుర్తులు చెప్పింది గుర్తులు చెప్పింది అంటే మంచి మాటలు అన్నమాట గుర్తులు అంటే సో ఇక్కడ చూడండి అందరూ కూడాను ఇంటికి వెళ్ళిన ఆవు ఏం చేసింది అనే క్వశ్చన్కి నేను ఆన్సర్ రాశాను మీకు 1 మినిట్ టైం ఇస్తున్నాను నోట్ డౌన్ చేసుకోండి జాగ్రత్తగా నీట్గా కామాస్ అలాగే ఇన్వర్టెడ్ కామాస్ కూడా పెట్టాను ఫుల్ స్టాప్ పెట్టాను జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు వాళ్ళు చెప్తాను 1 మినిట్ టైం ఇస్తున్నాను థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ నోట్ డౌన్ చేసుకోండి
ఓకే నోట్ డౌన్ చేసుకున్నారు కదా నాన్న సో అందరూ కూడా ఇప్పుడు నేను ఫస్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓవరాల్ చెప్తాను క్వశ్చన్ చూడండి అందరూ వినండి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన ఆవు ఏమి చేసింది పులి దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్తుంది కదా ఇంటికి దూడ ఉందని చెప్పేసి సో వెళ్ళింది ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసిందంటే ఆవు దూడకు కడుపు నిండా పాలిచ్చి మెల్లంగానే ఏం చేసింది చిన్న దూడపిల్ల ఉంది కదా దానికి వెంటనే కడుపు నిండా ఫస్ట్ పాలిస్తుంది తర్వాత ఏం చెప్తుందంటే దాని ఒళ్ళంతా నిమురుతూ ఒళ్ళంతా అట్లా నిమురుతూ ఉంటుంది చిన్నపిల్లలకి మనం నిమురుతాం కదా అట్లా దాని ఒళ్ళంతా నిమురుతూ ఏమంటుందంటే దుష్టులకు దూరంగా ఉండు దుష్టులు అంటే చెడ్డవాళ్ళు చెడ్డ పనులు చేసే వాళ్ళని దుష్టులు అంటారు ఆ దుష్టులకి దూరంగా ఉండు ఎల్లవేళలా నిజాయితీతో ఉండు ఎప్పుడు కూడాను నిజాయితీగానే ఉండు ఎప్పుడు ఎల్లవేళలా అంటే మంచి సమయంలో కానివ్వు చెడ్డ సమయంలో కానివ్వు ఎప్పుడైనా సరే నిజాయితీగా ఉండాలి సత్ప్రవర్తనతో మంచి పనులు చేస్తూ పేరు తెచ్చుకో సత్ప్రవర్తన అంటే మంచి నడవడి మంచి గుడ్ బిహేవియర్ అన్నమాట మంచి నడవడితో మంచి మంచి పనులు చేస్తూ మంచి పేరు తెచ్చుకో అని బుద్ధుడు చెప్పింది బుద్ధుడు అంటే మంచి మాటలు అలా అన్ని మాటలు మంచి మంచి మాటలు అన్నీ కూడాను చెప్పింది అన్నమాట అది ఓకేనా సో ఇప్పుడు అందరూ నాతో పాటు ఓర్లు చెప్పండి ఇంటికి వెళ్ళిన ఆవు ఏమి చేసింది జవాబు ఆవు దూడకు కడుపు నిండా పాలిచ్చి దాని ఒళ్ళంతా నిమురుతూ దుష్టులకు దూరంగా ఉండు ఎల్లవేళలా నిజాయితీతో ఉండు సత్ప్రవర్తనతో మంచి పనులు చేస్తూ పేరు తెచ్చుకో అంటూ బుద్ధులు చెప్పింది అర్థమైంది కదా క్వశ్చన్ ఆన్సరు సో నోట్ డౌన్ చేసుకున్నారు కదమ్మా నెక్స్ట్ ఏం చెప్తా అని చెప్పాను బ్లాంక్స్ క్వశ్చన్ చెప్పేశాను నెక్స్ట్ బ్లాంక్స్ చూడండి టెక్స్ట్ బుక్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇద్దరు నోట్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది బ్లాంక్స్ నోట్ డౌన్ చేసుకోండి రబ్ చేసేస్తున్నానమ్మా నెక్స్ట్ బ్లాంక్స్ టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు పేజ్ నెంబర్ 17 ఓపెన్ చేయండి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్ మొత్తం నోట్ బ్లాంక్ మొత్తం నోట్ డౌన్ చేసుకోవాలి కదా మొత్తం నోట్ డౌన్ చేసుకోండి నోట్స్లో నేను బోర్డ్ మీద చూసి సో 9th రోమన్ అన్నమాట బ్లాంక్స్ 9th రోమన్లో ఫస్ట్ వన్ పేజ్ నెంబర్ 17లో 9th రోమన్లో బ్లాంక్స్ ఉన్నాయమ్మా బ్లాంక్స్ కూడా చెప్తున్నాను జాగ్రత్తగా రాసుకోండి టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు ఆన్సర్ రాస్తే సరిపోతుంది టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు మాత్రం మొత్తం రాయండి బ్లాంక్స్ ఖాళీలు ఫస్ట్ వన్ పులి ఆవు పైకి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు రాసుకోండి టెక్స్ట్ బుక్ ఉన్నవాళ్ళు ఆన్సర్ రాస్తే సరిపోతుంది టెక్స్ట్ బుక్లో దూకటానికి డాష్ ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోండి తర్వాత ఆన్సర్ చేస్తాను నా దూడకు డాష్ తినటం కూడా రాదు అంది పులితో ముస్తాడు పులి డాష్ ప్రాణి ఫోర్త్
Annadi. Fifth one. Aavu. Tana dudaku. Dash paalchindi. Okay. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ బ్లాంక్ చూడండి అమ్మా, అందరూ కూడాను ఎవరైనా రాయకు వినండి. టైం ఇస్తాను, అప్పుడు మీరు నోట్ డౌన్ చేసుకోండి. మొత్తం కావాలంటే పులి ఆవు పైకి దూకడానికి డాష్, పులి ఆవు పైకి దూకడానికి సిద్ధమైంది. అంతేగా, దాన్ని చూసి వెంటనే దూకడానికి రెడీ అవుతుంది అన్నమాట. సిద్ధమైంది రాయండి. పులి ఆవు పైకి దూకడానికి సిద్ధమైంది. సెకండ్, నా దూడకు డాష్ తినటం కూడా రాదు అంది పులితో. ఆవు ఏం చెప్తుంది పులితో? నా దూడకి పచ్చిక తినటం కూడా రాదు. పచ్చిక తినటం కూడా రాదు అంది పులితో. సెకండ్ వన్ ఆన్సర్ పచ్చిక. నెక్స్ట్ థర్డ్ వన్, పులి డాష్ ప్రాణి, వన్య ప్రాణి అంటే అడవి జంతువు. పులి అడవి జంతువే కదా, మనుషుల్లో మన పొలాల్లో ఉండదు కదా, సో అడవుల్లో ఉంటుంది కాబట్టి పులి వన్య ప్రాణి. నెక్స్ట్ ఫోర్త్ వన్, థర్డ్ ఆన్సర్ వన్య. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆవు తాను డాష్ కలదానను అన్నది సత్యనిష్ట, అంటే ఇచ్చిన మాటని తప్పను అని చెప్తుంది అన్నమాట. సత్యనిష్ట, ఎవరికి ఏదైనా మాట ఇస్తే కనుక ఆ మాటని నిలబెట్టుకుంటుంది అని అర్థం. సత్యనిష్ట. ఫోర్త్ వన్ ఆన్సర్ సత్యనిష్ట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఆవు తన దూడకు డాష్ పాలిచ్చింది కడుపు నిండా. ఆవు తన దూడకు కడుపు నిండా పాలిచ్చింది. నోట్ డౌన్ చేసుకోండి అమ్మా. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు ఆన్సర్ వరకు నోట్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు మాత్రం దయచేసి మొత్తం నోట్ డౌన్ చేసుకోవాలి. నేను ఎలా అయితే రాసాయన బోర్డ్ మీద అట్లాగే నోట్ డౌన్ చేసుకోండి. 5 లైన్స్ కదా, నోట్ డౌన్ చేసుకోండి. 12 లైన్స్. ఓకే, నోట్ డౌన్ చేస్తున్నారు కదా బ్లాంక్స్. ఈ బ్లాంక్స్ కూడా ఒక్కసారి ఓరల్ చెప్తాను, మీరు తర్వాత చదువుకోండి, ప్రాక్టీస్ చేయండి. సే ఓరల్, పులి ఆవు పైకి దూకటానికి సిద్ధమైంది. సెకండ్ వన్, నా దూడకు పచ్చిక తినటం కూడా రాదు అంది పులితో. థర్డ్, పులి వన్య ప్రాణి. ఫోర్త్ వన్, ఆవు తాను సత్యనిష్ట కలదానను అన్నది. ఫిఫ్త్ వన్, ఆవు తన దూడకు కడుపు నిండా పాలిచ్చింది. ఓకేనా? 5 బ్లాంక్స్ అర్థమైంది కదా. సో ఈరోజు థర్డ్ క్వశ్చన్ అలాగే 5 బ్లాంక్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చేద్దాం. ఈ లెసన్లో ఇవి చాలు, గ్రామర్ పాటు బ్లాంక్స్ చెప్పుకున్నాము, వన్ వర్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు చెప్పుకున్నాం కదా. వ్యతిరేక పదాలు చాలు, క్వశ్చన్స్ వచ్చి 3 క్వశ్చన్స్ కూడా చెప్పుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చేద్దాం. మీరు అంతకుముందు అంతకంటే ముందు ఏం చేయాలంటే, ఈరోజు నేను మీకు ఇస్తున్న వర్క్ ఏంటి, థర్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అలాగే బ్లాంక్స్, ఇవి రెండు ఇస్తున్నాను. ఈరోజు థర్డ్ క్వశ్చన్ చదవండి, రేపు బ్లాంక్స్ చదువుకోండి, ప్రాక్టీస్ చేయండి.
అలాగే అంతకు ముందు చెప్పిన లెసన్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? డైరీ రాయండి. తెలుగు రీడ్ అండ్ రైట్ థాట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇన్ లెసన్ నెంబర్ 3. లెసన్ నెంబర్ 3లో థాట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇందాక చెప్పాను కదా, అది క్వశ్చన్. అలాగే బ్లాంక్స్ రేపు ప్రాక్టీస్ చేయండి, చదవండి. ఈరోజు క్వశ్చన్ చదవండి, రేపు బ్లాంక్స్ ప్రాక్టీస్ చేసుకొని చదవండి. ఓకేనా? థ్యాంక్ యూ.